సినిమా కు సక్సెస్ మీట్ పెట్టారంట ఓ సినిమా వాళ్ళు అట్లే ఉంది కేసీఆర్ వ్యవహార తీరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయాన్ని ఆ పార్టీకి చెందిన నేతలు సైతం నమ్మకపోవడంతో ఓ వీడియోతో మీడియా ముందుకు వచ్చారు తాము సత్యశీలులమని చెప్పుకునేందుకు బాగానే ప్రయత్నించారు కేసీఆర్ తానా అంటే తందనా అనే పింక్ మీడియో ఎలాగ ఉంటుంది కాబట్టి వీడియోని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం మాత్రం ఏ ఛానల్ చేయకపోవడం సందేహాలను కలిగించే విషయమే మరోవైపు కేసీఆర్ సైతం ఎమ్మెల్యేల కొనుగోలులో సందేహాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళే సంస్కృతి బీజేపీ తోనే ప్రారంభమైనట్లు కేసీఆర్ చెప్పారు కానీ దీన్ని ప్రారంభించింది తానే అన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయాడు అనుకుంటా గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కండువాలు ఎందుకు మార్చాడో ఎన్నడూ చెప్పనేలేదు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పద్ధతి ప్రకారమే టిఆర్ఎస్ లోకి తీసుకున్నామని కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు కానీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలోకి ఒకేసారి తీసుకోలేదు అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం టిఆర్ఎస్ లో విలీనమయ్యేంత వరకు కార్ పార్టీలోకి వెళ్ళిన హస్తం ఎమ్మెల్యేలు అక్రమంగా ఉన్నారనే విషయాన్ని కేసీఆర్ ఎందుకు మర్చిపోయాడో అర్థం కావడం లేదు 2014-18 ఎన్నికల్లో టీడీపీని టిఆర్ఎస్ లో విలీనం చేసుకున్నాడు ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత మందిని అక్రమంగా పార్టీలోకి చేర్చుకోలేదు వీటన్నిటికీ కేసీఆర్ సమాధానం చెప్పాల్సిందే ఇక అక్టోబర్ 26న మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన పాన్ ఇండియా మూవీగా కార్ పార్టీ నేతలు అభివర్ణించారు బీజేపీకి చెందిన బ్రోకర్లు కార్ పార్టీకి చెందిన నికాసైన ఎమ్మెల్యేలను తీసుకునేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారంటూ ఉదరగొట్టారు సో కాల్డ్ రత్నాలు అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యేలను కేసీఆర్ బాహ్య ప్రపంచంలోకి ఎందుకు విడిచిపెట్టడం లేదు బయటకొస్తే తాము చేసిందంతా ఫేక్ అని తెలిసిపోతుందని భయం పట్టుకుందా ఒకసారి టిఆర్ఎస్ ఆత్మగౌరవాన్ని కాపాడినోళ్ళు మళ్ళా ఆ పని చేయరని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు అందుకే వారిని బయటకు పంపేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది రెండు ఆడియోలు ఓ వీడియో ఇది మొయినాబాద్ ఫామ్ హౌస్ పాన్ ఇండియా మూవీ ఎవరికీ అర్థం కాని సినిమాను మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా హిట్ కొట్టాలని చూస్తున్నాడో ఏమో గానీ మునగోడు బైపోల్ అయిపోగానే మీడియా ముందుకు వచ్చాడు అప్పుడైతే ప్రజలంతా సర్వే ఫలితాల కోసం టీవీల ముందు కూర్చుంటారనే పక్కా వ్యూహాన్ని కేసీఆర్ అమలు పరిచారు బీజేపీపై తనకున్న వ్యతిరేకతను మొత్తం వెళ్ళగక్కారు ఎంతో దుఃఖంతో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఇది అంటూ చెప్పుకొచ్చారు కానీ ముందు విడుదల చేసిన ఆడియోలోని సందేహాలను కానీ ప్రెస్ మీట్లో విడుదల చేసిన వీడియోలోని అనుమానాలను కానీ విలేకరులకు అడిగేందుకు అవకాశమే ఇవ్వలేదు తాను ప్రిపేర్ అయిన స్క్రిప్ట్ మందం మాట్లాడి వెళ్ళిపోయారు అసలు ఆ వీడియోలో ఏముంది వాటిని పింక్ మీడియా ఎందుకు హైలైట్ చేసింది మొదట వచ్చిన ఆడియో నందు రామచంద్ర భారతి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడిన ఆడియో అది అందులో ఎక్కడా కూడా డబ్బుకు సంబంధించిన విషయమే రాలేదు పార్టీ మారే వ్యక్తుల పేర్లను సైతం చెప్పేందుకు పైలట్ రోహిత్ రెడ్డి వెనకడుగు వేశారు కమలం గూటికి ఎవరు చేరుతున్నారో తెలవకుండానే గుడ్డిగా దూతలను పంపుతారా అనే సందేహం కారు నేతల్లోనూ ఉంది అమిత్ షా అలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఆలోచించాల్సిన విషయమే ఇక రెండో ఆడియోలో నందు రామచంద్ర భారతి సింహయాజులు మాట్లాడుకున్నారు ఈ ఆడియో ఎలా బహిర్గతమైంది అనేది మాత్రం $1000 ప్రశ్నే ఎందుకంటే మొదటి ఆడియోను టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి లీక్ చేశారనుకుంటే మరి రెండో ఆడియోని ఎవరు లీక్ చేసినట్టు అంటే తెలంగాణలోని వారే కాక ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారా ఫోన్లు ట్యాప్ చేస్తే మీరు ఎవరి అనుమతి తీసుకున్నారో కూడా చెప్పాలి ఇక వీడియో విషయానికి వస్తే ఇది మరో అద్భుతం వీడియో నడుస్తున్న సమయంలో ఓసారి కెమెరా దగ్గరకు వచ్చి దానిని సెట్ చేస్తున్నట్లు కనిపిస్తాడు నందు అయితే నందు బీజేపీ బ్రోకరే అయి ఉంటే కెమెరా దగ్గరకు ఎందుకు వచ్చినట్లు దానిని ఎందుకు సవరించినట్లు దీనికి సమాధానం లేదు ఇలా చెప్పుకుంటూ పోతే సందేహం వచ్చే ప్రశ్నలు ఎన్నో వీటన్నిటికీ కూడా కాలమే సమాధానం చెప్తుంది।